చెప్పాల్సిందే అరాకొరా సమాచారం ఇస్తే కుదరదు ఎస్బీఐ పై సుప్రీం కోర్ట్ ఫైల్ ఎల్లుండి సాయంత్రం 5 లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం చట్టం చేతులు చాలా పొడుగని వ్యాఖ్య యూనిక్ నంబర్ల వెల్లడిపై తీర్పు వాయిదా చేయాలని అసోంచాం ఫిక్కీ సిఐఐ విజ్ఞప్తి వారి అభ్యర్థనను తోసిపుచ్చిన ధర్మాసనం అచ్చా ఇక్కడ ఇక్కడ ఒక చిన్న లిటిగేషన్ ఉంది చూడు ప్రధానమంత్రి హస్త వసూలు యోజన ఎన్నికల బాండ్లపై కాంగ్రెస్ ధ్వజం ఐటిఈడి దాడుల తర్వాత బాండ్లు కొన్న తెలుగు కంపెనీల పేర్లు చెప్పిన జయరామ్ అంటూ ఒక వార్తను చూస్తాను ఇక్కడ ఎల్లుండి సాయంత్రం లోగా అసలు ఈ యూనిక్ నంబర్లు ఏంటి అనేది ఒకసారి చూద్దాం కంపెనీ రాజకీయ పార్టీ ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఈ కంపెనీ వాళ్ళు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నటువంటి ఒక కాగితం ఉంటారు ఒక కాగితం ఉంటారు ఆ కాగితం విలువ కోటి రూపాయలు ఉంటది ఈ కోటి రూపాయలు ఇలా దగ్గర ఉంటారు ఈ కంపెనీల దగ్గర ఉంటారు ఎవల్ పేరున ఉంటారు ఇగో ఒక ఇగో ఈ నంబర్ ఈ రాజకీయ పార్టీకి ఒక యూనిక్ నంబర్ ఉంటది ఒక యూనిక్ కోడ్ ఉంటది ఇగో ఈ కోడ్ మీద కొంటున్నా అంటాడు ఈ కోడ్ మీద కొనగానే ఈ బాండ్ ఏం చేస్తారంటే ఈ కాగితం ఈయన తీసుకుపోయి కంపెనీ ఆయన అగో ఆ పార్టీ ఆయనకు పంపుతాడు రాజకీయ పార్టీ ఆయనకు పంపిస్తాడు ఈయన ఈ కాగితం తీసుకొని బ్యాంక్ కాడికి వస్తాడు ఈయన ఇచ్చినట్టు ఈయన కొన్నటువంటి కోటి రూపాయల బాండ్కు కోటి రూపాయల లిక్విడ్ తీసుకొని పోతాడు అయితే ఇక్కడ ఏంటంటే ఈ యూనిక్ కోడ్ ఏదైతే ఉందో ఏ కంపెనీ ఏ పార్టీకి ఇచ్చింది సపోజ్ ఇక్కడ ఉన్నటువంటి మెగా ఇంజనీరింగ్ ఉందా మెగా కంపెనీ ఉంది మెగా కంపెనీ బీజేపీకి సంబంధించి బాండ్లు కొన్నదా లేకపోతే కాంగ్రెస్ బాండ్లు కొన్నదా లేకపోతే టిఆర్ఎస్ బాండ్లు కొన్నదా ఈ లెక్క తెలుతలేదు మెగా కంపెనీ ఇగో 9960 కోట్ల రూపాయల బాండ్లు కొన్నది కరెక్టే ఇచ్చింది ఎవరికి ఏ రాజకీయ పార్టీకి పోయిందనే తేలాలి ఏ రాజకీయ పార్టీకి పోయిందనే తేలితే ఒకవేళ భారతీయ జనతా పార్టీకి పోయిందని తేలితే కాళేశ్వరం మీద వీళ్ళు విచారణ ఎందుకు చేస్తారు ఇంకా చేయరు ఇక ఎందుకంటే పైసలు కట్టింది కదా కప్పం కట్టింది కదా ఇక బీఆర్ఎస్ పార్టీకి పోయినా ఇదే పరిస్థితి కాంగ్రెస్ పోయినా ఇదే పరిస్థితి కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇవి కాదు ఈ దొంగ లెక్కలు కాదు ఏ కంపెనీ ఏ పార్టీకి ఎంత ఇచ్చిండు ఇది క్లియర్ గా గురువారం సాయంత్రం 5 లోపల మీరు ఇయ్యాలి ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో పెట్టాలి అఫిడవిట్ దాఖలు చేయాలి ఇది నిన్న చంద్రచూడ్ గారు అత్యున్నత ధర్మాసనం చెప్పినటువంటి మాట ఒక విషయం కూడా చెప్పారు మీ దగ్గర ఏ ఉన్న ఏ సమాచారాన్ని కూడా మేము దాయట్లేదు అని చెప్పేసి ఒక పత్రం మీద సంతకం పెట్టాలి అదే 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 అఫిడవిట్ అంటే అదే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మరి ఎస్బీఐకి ఏం బాధ ఇక్కడ ఇంకొక ఇగో వీళ్ళు ఉన్నారు చూడు అసోచాం ఫిక్కీ సిఐఐ వీళ్ళెవరు అనంటే కంపెనీల సంఘాలు ఇవన్నీ కంపెనీల సంఘాలు వివిధ కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి కదా ఆ కంపెనీలన్నీ సంఘం పెట్టుకుంటాయి అన్నట్టు ఆ సంఘాలు ఏం చెప్తామని అంటే మేము ఫలానా పార్టీకి ఇచ్చినామని తెలిస్తే మా కంపెనీల పైన ప్రజలకు అనుమానాలు వస్తాయి మా కంపెనీల భాగోతం బయటపడుతుంది కాబట్టి ఇయ్యొద్దని చెప్పి ఆ కంపెనీలు చెప్తా ఉంటే కుదరదు ఇవ్వాల్సిందే అని సుప్రీంకోర్టు చెప్పింది నల్లధనాన్ని బయట నుంచి ఇంటికి తెస్తా అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు నల్లధనాన్ని ఇక్కడ ఈ రూపంగా పోగేసిండు 9000 కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీకి ఎందుకు అవసరం వచ్చినాయి భారతీయ జనతా పార్టీ దీనికి సమాధానం చెప్పాలి ఒక భారతదేశంలో మొత్తం 543 ఎంపీ స్థానాలు ఉన్నాయి లోక్సభ 543 నిబంధనల ప్రకారం ఎన్నికల నిబంధనల ప్రకారం ఒక ఎంపీ స్థానానికి ఒక ఎంపీ మాక్సిమం ఎంత ఖర్చు పెట్టాలంటే 1 కోటి రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టాలి 543కు 543 కోట్లు అయితే సరిపోతుంది కదా బీజేపీకి 9000 కోట్లు ఎందుకు అక్కడికి వచ్చినాయి ఏ పార్టీకైనా ఇది కానీ అన్ని వేల కోట్లు వచ్చినాయి ఇక ఇక్కడ ఈ ఐటిఈడి దాడుల తర్వాత బాండ్లు మీ కంపెనీ మా పార్టీకి పైసలు ఇస్తుందా లేకపోతే ఐటీ రైడ్ చేయించాలా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు కొన్ని వేల కంపెనీలు ఈ పార్టీలకు నేషనల్ పార్టీలకు కప్పం కట్టినాయి కప్పం కట్టిన పార్టీల మీద ఐటీ రైడ్లు లేవు ఈడీ దాడులు లేవు ఏమీ లేవు మరి అవి ఏమేమి ఉన్నాయి అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది సెకండ్ పేజీలో ఉన్నాయి కాబట్టి